హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. మీరు గనక ఉచిత కుటుంబ శ్రీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటే గనక ఇది మీకు చాలా మంచి శుభవార్త అండి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు ఉచిత కుటుంబ శ్రీ పథకానికి సంబంధించి పథకం అయితే వచ్చిందండి. మనకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం 12వ తారీఖున ఉంది కదండి. అది అయిన తర్వాత ఈ పథకం అయితే మనకి అమల్లోకి వస్తుందండి. ఇది ఇది వరకు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా అమల్లో ఉందండి. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా 13 రకాల చేతి వృత్తులదారులందరికీ కూడా వారికి కావాల్సిన పనిముట్లు సబ్సిడీ రూపంలో అందిస్తారండి. అంటే 30% మనం అమౌంట్ కడితే 70% అయితే గవర్నమెంట్ అయితే మనకి సబ్సిడీ రూపంలో అందిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మారింది అండి, ఇది 90% కి పెంచుతున్నాను అని చెప్పారు. సో ఒక వస్తువు 10,000 రూపాయలు ఉంటే 9,000 అయితే గవర్నమెంట్ మనకు కడుతుందండి, 1,000 రూపాయలు అయితే మనం కట్టాల్సి ఉంటుంది. ఇదైతే ముఖ్యంగా అప్లై చేయడానికి ముఖ్యంగా కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి రేషన్ కార్డ్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలండి, అలాగే ఇంకొకటి సాధికార సర్వే ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి. మీరు చాలా మంది అయితే ఇది వరకు ఈ పథకానికి అప్లై చేసుకున్నారండి. కొత్త గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందండి. అయితే మీకు విశ్వకర్మ యోజనలో అప్లై చేసుకుని ఉంటే దీనికైతే అప్లై చేయొద్దండి, ఎందుకంటే ఆ పథకానికి సంబంధించింది కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది కాబట్టి. మీరు విశ్వకర్మకి అప్లై చేసుకుని ఉంటే ఇందులో అయితే అప్లై చేయొద్దండి. ఇందులో అప్లై చేసుకునే వాళ్ళు విశ్వకర్మలో అప్లై చేయొద్దు. విశ్వకర్మకి దీనికి తేడా ఏంటంటే విశ్వకర్మలో 18 రకాల చేతి వృత్తులు ఉన్నాయండి, దీంట్లో 13 రకాల చేతి వృత్తులు. కాకపోతే విశ్వకర్మకి ట్రైనింగ్కి వెళ్ళాలి, వెళ్ళిన అందరినీ సెలెక్ట్ చేయరండి. ఇక్కడ కూడా అంతే సేమ్, ఎవరు ఎలిజిబుల్లో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు, కానీ ట్రైనింగ్ అక్కడ అమౌంట్ ఇస్తారు, ఇక్కడ ఎటువంటి అమౌంట్ అయితే అందించరండి. ముఖ్యంగా వచ్చేసి మహిళలకైతే ఇది చాలా మంచి శుభవార్త అండి. మనం పర్వాలేదు, ఇప్పుడు మనకి చాలా అత్యవసరం అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఆదరణలు అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి వయసు లిమిట్ అయితే 18 నుంచి 50 సంవత్సరాల లోపు అండి, 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఖచ్చితంగా బీసీలకు మాత్రమే అండి ఈ పథకం అయితే. నేను ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ నేనేదో ఫేక్ న్యూస్ చెప్పాను అనుకోకూడదని. ఇది వరకు ఇది 2014 నుంచి 2019 వరకు కూడా అమల్లో అయితే ఉందండి. ఆల్రెడీ అందుకున్న వాళ్ళ ఇమేజెస్ నేనైతే థంబ్నెయిల్ లో పెట్టానండి, అదొకటి మీరు గమనించాలి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉచిత కుట్టు మిషన్ కోసం మీరు చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చాను. ఇందులో 13 రకాల చేతి వృత్తులు ఉన్నాయి కదండి, వడ్రంగి, ముఖ్యంగా తాపి పని, మనకి టైలరింగ్, చేనేత, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇస్త్రీ చేసుకునేవారు, ఇంకా నాయి బ్రాహ్మణులు, ఇలా 13 రకాల చేతి వృత్తులు అయితే ఉన్నాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా ఇంకో వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.